హరి ఓం తత్ సర్వేభ్యోం నమో నమః. గురుగారు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు పిరమిడ్ పత్రి గారు ఒక అద్భుతమైన ప్రామిస్ చేస్తున్నారు. అదేంటంటే అందరినీ ఈ పిరమిడ్ మాస్టర్లు అందరినీ కూడా 2095వ సంవత్సరంలో ఒక నక్షత్ర లోకం చూసుకొని అందరినీ కూడా శరీరంతో పాటు ఆ నక్షత్ర లోకంలోకి ఒక స్పేస్ షిప్ వేసుకొని తీసుకోబోతానని చెప్తున్నాడు. చెప్తాడండి మనం హిందువుల్లో గొర్రెలు ఉన్నారు కాబట్టి చెప్తానే ఉంటాడు. చూడ వీడియో చూద్దాము. మంచి కామెడీ సార్, హాయిగా నవ్వుకోవచ్చు ఈరోజు. 2095 తర్వాత మీ ప్రణాళిక కొద్దిగా చెప్పండి. ఈయన ఈయన అడిగేవాడు ఉన్నాడే. ఈయన మొన్న 2021లోనే టపా కట్టేశాడు పైకి. 2095 తర్వాత మీ ప్రణాళిక చెప్పండి అని మన పత్రికగారిని అడుగుతూ ఉన్నాడు. పత్రికగారు చెప్పింది విని పాపం ఆయన నిజమే అని నమ్ముకున్నాడు. ఆయన ఏం చెప్పాడు ఏంటి అనేది కూడా మనం విందాము. ప్రేక్షకులందరూ ఈ వీడియో చూసి నిజం తెలుసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్పే ఈ ఉత్త అబద్ధాలు చందమామ కథలు, చందమామ కథలే బెటర్ సార్. వీళ్ళు ఇంకా దారుణమైన కథలు చెప్తున్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎవరిచ్చారు ఈ ఇనాయత్ ఖాన్ అనే ఒక ముస్లిం కి బ్రహ్మర్షి పితామహ అని? అతనే పెట్టుకున్నాడు. స్వయం ప్రకటిత బ్రహ్మర్షి, స్వయం ప్రకటిత పితామహ. ఎవరికి పితామహ? పితామహ అంటే తాత కదా. ఎవరికి తాత? శ్మశానంలో పిరమిడ్ కట్టించినారు, అందు మీ ముందు చూపు ఏమిటి? శ్మశానంలో పిరమిడ్ కట్టించాడంట. వీడికి ఏమైనా బుర్ర ఉందా? శ్మశానం అనేది శవాలు పెట్టుకోను, అక్కడ పిరమిడ్లు. అయితే ఒకటి కరెక్టే, పిరమిడ్లనే శ్మశానంలోనే ఉండాలి, శవాల దగ్గరే ఉండాలి. అన్ని పిరమిడ్లు పగలగొట్టి శ్మశానంలో కట్టండి, లేదంటే పిరమిడ్లని శ్మశానంగా చేయండి. ఓహో, శ్మశానంలో పిరమిడ్ కట్టించింది. ఎందుకంటే పోయేదాకా అక్కడే ఉండు, తర్వాత చచ్చిపోయిన తర్వాత ఆ పిరమిడ్లోనే నిన్ను పూడ్చిపెట్టేస్తాం, ఈజీగా ఉంటుంది అని అంట. వస్తుంది ఫైనల్ ఫైనల్ టచ్ వస్తుంది ఉండండి. ఎన్ని నక్షత్ర రకాలు ఉన్నాయి? కోట్ల అని కోట్లు. అందులో ఏదో ఒక గొప్ప నక్షత్ర రకం చూసుకుని అది ఎన్ని నక్షత్ర లోకాలు ఉన్నాయంటే కోటానుకోట్ల నక్షత్ర లోకాలు ఉన్నాయంట. దాంట్లో ఒక మంచి నక్షత్ర లోకం చూసుకొని మిమ్మల్ని అందరినీ కూడా శరీరంతో పాటు తీసుకెళ్ళిపోతానంటాడు. అంటే ఇప్పుడు రిజర్వ్ చేశాడు అన్నా? ఆల్రెడీ ఒకటి సెలెక్ట్ చేశాడంట. ఏదో సెలెక్ట్ చేశాడు సార్. ఎక్కడ దానికి ఎక్కడ అప్లికేషన్ ఎవరికి పెట్టాలి దానికి? అది రిజర్వ్ చేసుకోవాలంటే అప్లికేషన్ ఎవరికి పెట్టాలి దాన్ని రిజర్వ్ చేసుకోవాలంటే? ఈ గడ్డం బాబాకి పెట్టాల్సింది. బ్రహ్మర్షి ఈయన మీసాలు కూడా ఉండేప్ప పర్వాలేదు, ఎందుకంటే ముస్లింస్ మీసాలు పెట్టరు, ఇది మీసాలు పెట్టుకున్నాడు, అది తేడా. వీళ్ళు పెడతారు, సూఫీ ముస్లింస్ పెడతారు. అవునా? ఇతను గత జన్మలో ఒక ఇనాయత్ ఖాన్ అనే సూఫీ ముస్లిం, ఇతను ఇతనే చెప్పుకున్నాడు. ఓకే ఓకే. ఇతనికి బాగా పిచ్చి ముదిరింది, బాగా ఈ పైత్యం కూడా ఎక్కువైపోయింది ఈ మధ్య. కొంచెం సంస్థ పెద్దదయ్యేసరికి బాగా కొంచెం పైత్యం ఎక్కువైపోయింది, అందుకే ఎట్లా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇతను ఈయనంట అందరినీ కలిపి పెద్ద స్పేస్ షిప్ వేసుకొని ఒక నక్షత్ర లోకంలోకి తీసుకొని వెళ్తాడండి. ఇప్పుడు చప్పట్లు కొడతారు చూడండి. గొర్రెలు ఈ చర్చిల్లో ఉండే గొర్రెలే మేలు, ఈ గొర్రెలు మరీ దరిద్రమైన గొర్రెలు. చప్పట్లు, ఏలలు, కేకలు, అబ్బా మేము నక్షత్ర లోకాలకు పోతున్నామని. ఏంటి సార్ ఈ దరిద్రం? చూస్తుంటే మీరు సరే సార్, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చెప్పండి, వాళ్ళైనా నమ్ముతారేమో ఈ విషయం. ఇప్పుడు 2095 దాకా బతుకుతానని చెప్పినాడా? ఏమని చెప్పినాడా? చెప్పాడు 2095 దాకా నేను బతుకుతాను. ఇంకొక వీడియో ఉంది అది. అవునా? ఈ పిరమిడ్ లో ఉండే మెయిన్ మెయిన్ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా నాతో పాటు 2095 దాకా ఉంటారని చెప్పాడు. ఓహోహో, అది ప్లే చేయకూడదా? అది ఉంది, అది ఇంకొక వీడియోలే. ఇప్పుడు ఇప్పుడైతే ఈ వీడియోలో చేసిన ప్రామిస్ ఏంటంటే నేను నక్షత్ర లోకాలకి తీసుకెళ్తాను,
అంటే ఇప్పుడు ఈయనేమన్నా ఒక ప్రవక్త ఇప్పుడు మన ఇస్లాం మతంలో కానీ క్రైస్తవ మతంలో కానీ పరలోకం అనే ఆశ చూపించే కదా వాళ్ళని చేర్చుకుంటున్నారు అవునవును అలాగే ఇతను కూడా నక్షత్ర లోకం అనే ఆశ చూపించి చేర్చుకుంటున్నాడు ఇస్లాము ఇస్లాము క్రిస్టియానిటీ ఓం శాంతి ఇవన్నీ కూడా వేరే లోకాలకు తీసుకెళ్తాము మీరు దేవతలు అవుతారు అది ఇది మభ్య పెట్టి హిందువులు శరణార్థి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి మొత్తానికి వీళ్ళ ఉద్దేశం అయితే నెరవేరుతూ ఉంది కొద్ది వరకు సక్సెస్ సాధిస్తున్నారు వీళ్ళు మెయిన్ ఏమంటే హిందూ మతాన్ని వైదిక మతాన్ని అవైదికం చేయాలి కాబట్టి దీంట్లో వీళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు అదైతే ఒక రకంగా వీళ్ళు సాధించినట్లే ఎందుకంటే మన వాళ్ళు చైతన్యం కాలేదు ఇప్పుడు కూడా చైతన్యం అవుతున్నారు ఎవరో ఒకరో ఇద్దరో కొద్ది చైతన్యంగా మాట్లాడితే మన అతను మాట్లాడేవాడిని కాళ్ళు పట్టుకుని ఎన్నికడ లాగడానికి నలుగురు ఉంటారన్నమాట మన వాళ్ళే ఉంటారు నిజే పనికోకుండా చెప్పే తప్పు అది ఇది అని చెప్పేసి సరే సార్ మీరు అని చెప్పే పని చెప్పండి ఇంకా క్లోజ్ చేసేద్దాం అంటే దీనికేం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు నక్షత్రాలు నక్షత్ర లోకానికి ఏ తీసుకెళ్తారంటే దాన్ని రిజర్వ్ చేసుకుని ఏ నక్షత్రము చెప్పాలి కదా ఏ నక్షత్రాన్ని తీసుకెళ్తే నక్షత్రాలు పేర్లు ఉంటాయి కదా ఇది తెలిసింటుంది కదా ఈయన కాల విషయం అంతా తిరుగుతూ ఉంటాడు ఆత్మ ఆత్మరూపంలో ఇప్పుడు ధ్రువ నక్షత్రం ఉంది తర్వాత అరుంధతి నక్షత్రం ఉంది ఇట్లా నక్షత్రాలు అనేవి సప్తర్షుల నక్షత్రాలు ఉన్నాయి ఏ నక్షత్రాన్ని తీసుకెళ్తే అది కూడా చెప్పాలి కదా చెప్పాలి అలా నక్షత్రాన్ని తీసుకెళ్తానని చెప్పేసి వేల నక్షత్రాలు పేర్లు కూడా ఉంటాయి కదా ఈయన బ్రహ్మర్షి కాబట్టి ఆ త్రికాల వేదిన జరిగినది జరగబోయేది జరుగుతున్నది మొత్తం తెలుసు కదా బ్రహ్మర్షి అంటే అదే కదా ఊరికే బ్రహ్మర్షి అని పేరు వేసేసి నేను అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను అంటే ఎట్లా ఎక్కడ తీసుకెళ్తాడు కడతాడు దాని పుట్టుకురోత్వం ఏంటి అంతా చెప్పాలి కదా సరే సరే అయితే